హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు య ప్లంబింగ్ వర్క్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇండియన్ బేసిన్ని వెస్ట్రన్ టాయిలెట్గా మార్చేస్తున్నాం ముందుగా మనం టై వేసిన టైల్స్ అనేది బ్రేక్ చేయడం జరుగుతుంది ఎందుకని బ్రేక్ చేస్తున్నాం అంటే అది వాటం అనేది ఇండియన్ టైల్లోకి ఇండియన్ టాయిలెట్స్లోకి ఇయ్యం జరిగింది అందుకని చెప్పేసి ఆ టైల్స్ బ్రేక్ చేసి మనం నీట్గా ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ కూడా రెడ్ యాక్సైడ్ వేసి నీట్గా సెట్ చేయడం జరుగుతుంది చూసారు కదా మొత్తం టైల్స్ అనేవి నీట్గా తీసేశాను అదేవిధంగా బేసిన్ అనేది కదలకుండా నీట్గా వచ్చిద్దామని చెప్పేసి ఒక ఐడియాతో చుట్టూ కొట్టడం జరిగింది ఆ కొట్టే క్రమంలో ఎక్కడో బేషన్కి ఒత్తిడి తాగటం వల్ల పగిలిపోయింది అందుకని చెప్పేసి ఇక మొత్తం బ్రేక్ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇది బ్రేక్ చేసేసి మొత్తం నీట్గా అనేది క్లీన్ చేయాలి మనం క్లీన్ చేసే ముందు బేషన్లో ఒక పట్ట అనేది పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం మట్టి తీసి దాన్ని మళ్ళీ పీట్ డ్రాప్ పైకి సెట్ చేయాల్సినంత అవసరం లేదు ఆల్రెడీ పీట్ డ్రాప్ ఉంటుంది కాబట్టి దాని నుంచే మనం ఎండ్ర కలక్షన్ నాలుగు ఎంలాలు పైపు మొక్క ఒక సెట్ చేసుకోవచ్చు మీరు ముందు ముందు ఈ వీడియోలో చూస్తారు మీకు నీట్గా ఎలా చేయాలో ఏంటో అర్థమైంది మనం తీసిన మొక్కల్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీసి పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి చాలా పొదునుగుంటే చెయ్యి కూడా కొద్దిగా తెగే అవకాశం ఉంటుంది తెగితే మళ్ళీ ఇదంతా ఇబ్బంది అయ్యింది మరి ఎంత పొదునుగుంటే నీట్గా ఒక చివరి నుంచి బ్రేక్ చేసేస్తాం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే దాంట్లో పీ డ్రాప్ ఉంది కదా ఆ పీడ్రాప్ని ఎటువంటి డ్యామేజ్ కాకుండా నీట్గా కట్ చేసి ఆ బేసిన్ తీసేయటం జరిగింది దానిపైన ఉన్న రాళ్ళు అవన్నీ తీయటం జరిగింది నేను ముందుగా చెప్పినట్లు మీకు నాలుగంగ్లాల పైపు ఒక అడుగు మొక్క తీసుకొని దాని మీద పెట్టేసి మనం వాటర్ అది పోసి చెక్ చేయటం జరుగుతుంది దాంట్లో పడిన మట్టి కానీ ఏదన్నా రాళ్ళు కానీ ఏమైనా ఉన్నా మొత్తం ఆ వాటర్ ఫోర్స్ కొట్టుకుపోవటం జరిగింది చూశారు కదా నేను నాలుగు గల ఫోర్ ఇంచెస్ పైప్ ముక్క కట్ చేసుకున్నాను ఎలా కట్ చేసుకున్నాను సేమ్ యాస్టేజ్గా మీరు అలాగే అక్కడున్న కొలతను బట్టి చూసి కట్ చేసుకోవచ్చు వాటర్ బోస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ మనం అదంతా పగల కదా పగల కొట్టడం వల్ల ఏమన్నా లోనకెళ్ళినాము వాటర్ అయితే నీట్గా క్లియర్గా వెళ్ళిపోయినాయి దాని గురించి ఇబ్బంది లేదు ఆ బేషన్ తీసిన ఆ గ్యాప్లో మనం రాళ్ళు ముక్కలు వేసి మొత్తం పొడిసి నీట్గా లవకారం చేసి ఫిల్ చేసేద్దాం ఫిల్ చేసి మనం దాని మీద ఫ్లోరింగ్ లాగాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఈ పొడేయటం జరుగుతుంది నీట్గా అది హోల్ అనేది నీట్గా వాటర్ పడితే మొత్తం ఆ ఖాళీలోకి అంతా దిగిపోద్ది ఈ క్రమంలో దాంట్లో ఏం పడకుండా మనం డమ్మి అనేది పెట్టుకోవటం మంచిది ఫ్రెండ్స్ సేఫ్టీ పర్పస్ మీద మళ్ళీ దాంట్లో ఏదైనా పడితే ఆ పీడ్ డ్రాప్లో ఇరికిపోవటం జరిగింది నీట్గా అది వాటర్ పట్టేలా లవకారం అది చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి నేను పాయింట్ అయితే క్లియర్గా లాక్కోగలిగాను ఇప్పుడు మనం ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అనేది చేయాలి అదేవిధంగా ఫస్ట్ వాటర్ లైన్ గాడ్ అనేది కొట్టుకోవాలి ముందులో గా అనేది కొడితే తర్వాత ఫ్లోరింగ్ చేయొచ్చు మళ్ళీ గాడి కొడితే దాంట్లోంచి రాళ్ళు అవన్నీ పడి మొత్తం ఫ్లోరింగ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకి ఇక్కడ రెండు పాయింట్లు కావాలి ఫ్రెండ్స్ రెండు పాయింట్లు ఏంటంటే ఒకటి ప్లస్ ట్యాంకీకి వాటర్ అదే అదేవిధంగా రెండు టూ ఇన్ వన్ ట్యాప్కి అల్వాసెట్ గన్కి అని చెప్పేసి రెండు పాయింట్లు తీసుకోవటం జరుగుతుంది రెండు పాయింట్లు కూడా టైల్స్ కట్ చేయటం గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఓపెన్గా అనుకున్నాం కానీ బ్యాక్ సైడ్ మనకి ప్లస్ ట్యాంక్ ఇవన్నీ వస్తాయి అది కాకుండా చాలా చికాకు కనపడుద్ది మా ఓనర్ ఏమన్నాడంటే నేను లైట్గా వైట్ సిమెంట్ వేయించుకుంటాను అయ్యా నువ్వు లోనే కన్సిల్ చేసి పెట్టు మాకు డ్యామేజ్ కాకుండా ఉంటాయి అని చెప్పారు ఓకే అది కూడా మంచిదే కదా అని చెప్పేసి మొత్తం కట్ చేయటం జరిగింది కట్ చేసి నీట్గా పైప్లైన్ అది మార్కింగ్ ప్రకారం సెట్ చేసేసాను ఆ బ్రాసలు పోలనే ప్లాస్టిక్ కాటికి లోన్కి వెళ్ళాలి లోనకెళ్తే వెళ్తే ప్లాంజీలు అనేది కరెక్ట్గా టైట్ అయ్యిద్ది కొద్దిగా తగ్గింది మొత్తం సుత్తి సేవన పెట్టి నీట్గా గాడి అనేది చిప్పింగ్ చేసుకోవటం జరిగింది ఓకే వాటర్ అంతా నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ కదలకుండా మేకలు అది కొట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ గాడిని నీట్గా పూర్తి చేసేద్దాం దానికొన్న డెస్ట్ అంతా దాకా వాటర్ అనేది కొట్టేసామంటే నీట్గా పోద్ది మనం దాని మీద మాలు కొట్టడం ఏంటో కరెక్ట్గా అతుకుంటుంది ఫ్రెండ్స్ ఓకే నీట్గా అది చెక్ టాపి అది తిప్పేసాం మాల్ అది కొట్టేసాం దాన్ని నీట్గా స్పాంజీ పెట్టి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అదంతా వైట్ మార్క టైల్స్ రెండు అయ్యి చాలా చిక్కా కనపడిద్ది ఓకే ఫ్రెండ్స్ స్పాంజీ పెట్టి మొత్తం స్పాంజీ కొట్టేసి నీట్గా క్లీన్ చేసేద్దాం మొత్తం చాలా నీట్గా క్లీన్ చేయాలి లేదంటే ఏ కొద్దిగా ఉన్నా కొద్దిగా అనేది కనపడటం జరిగింది అందుకని చెప్పేసి స్టార్టింగ్లోనే మనం నీట్గా క్లీన్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేయటం జరిగింది మనం కింద ఫ్లోరింగ్కి ప్రిపరేషన్ చేసుకుందాం మొత్తం అదంతా సెట్ చేసేసుకుందాం కింద ఫ్లోరింగ్ ముందుగా మనం లెవెల్ మార్కులు అనేది తీసుకోవటం జరుగుతుంది లెవెల్ అనేది నాలుగు పక్కల తీసుకోవాలి నాలుగు పక్కలు తీసుకొని మనకి ఏ మూల కావాలో ఆ మూల డౌన్ చేసుకొని పాయిలేసుకొని సెట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ నాలుగు మూల నేను మార్కింగ్ చేయటం జరిగింది నాటు పుల్లలని అని చెప్పేసి ఒక పొల్లు ఇర్చుకొని మూడు పక్కల సమానంగా పెట్టి మనకి నీళ్ళు పోయేకెళ్ళి ఒక రంగులం కిందకి పెడితే కరెక్ట్గా వాటం అనేది కరెక్ట్గా వచ్చింది అది ఫ్రెండ్స్ మొత్తం నీట్గా పాయిలు అది వేసేసుకొని చెక్ చేసేసుకుందాం వాటర్ అనేది దీని మీద వాడిన వాటర్ ఒక కార్నర్కి రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హైట్ బేషన్ కదా ఇండియన్ బేషన్ పెట్టినప్పుడు దాంట్లోకి వెళ్ళిపోతాయి అలా వాటర్ సెట్ చేస్తారు ఇది అలా కాదు కదా ఇది మొత్తం నీట్గా బేషన్ అనేది పైనే ఉంటుంది కాబట్టి వాటర్ అనేవి పోవు దానికి సపరేట్గా పైప్ లైన్ అనేది లేకుండా వాటర్ అనేది కొద్దిగా ఒక మూలకేయటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మూడు పక్కల సమానంగా సెట్ చేశాను మొత్తం నీట్గా ఇప్పుడు లాస్ట్ ఇది మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ అర్థమయ్యిద్ది ఆ నాటు ఒక అరంగులం కిందకే పెట్టి సెట్ చేశాను చూశారు కదా ఓకే నాకు వాటానికైతే కరెక్ట్గా వచ్చేసింది కరెక్ట్గా టైల్స్ మట్టానికి వచ్చేసింది చాలా నీట్గా నీట్గా మాలలకేసి బద్దల బద్ద కొట్టేసి మొత్తం సమానంగా చేశాను చెక్కటాబి అది తిప్పేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది స్పాంజీ అంతా కొట్టి నీట్గా ప్లాట్ఫామ్ రెడీ చేశాను మనం ఇప్పుడు సిరాప్ బేషిన్ని తీసుకొచ్చే టైం వచ్చింది ఇది మొత్తం కాంబో ప్యాక్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం దీంట్లో ఈడబ్ల్యూసీ బేషిను సీట్ కవరు ప్లస్ ట్యాంక్ ఈ సెట్టింగ్ అంతా వచ్చేది మీరు చూసినట్లయితే ప్లస్ ట్యాంక్లో సిరాప్ ప్లస్ ట్యాంకు చాలా నెంబర్ వన్ చాలా కొన్ని ఎక్కువ నాళ్ళు వర్క్ చేసిద్ది దీంట్లో సైఫోన్స్ అన్ని కరెక్ట్గా ఇస్తాడు ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంటాయి అది కాకుండా ఒక ప్రొసీజర్లా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ట్యాంకి నిండటం ఏంటో దాని అంతగా అది ఆటోమేటిక్గా వాటర్ని ఆపేసిద్ది అందువల్ల దీనికి ఉపయోగం దీని ఆటోమేటిక్ కట్ ఆఫ్ అంటారు ఇప్పుడు మనం బిగించేది సైఫోన్ ఫ్రెండ్స్ ఇది అనేది దీంట్లో ఒక వాచర్ ఉంటుంది ఆ వాచర్ పైకి లేపినప్పుడు వాటర్ అనేది రిలీజ్ కావటం జరిగింది ఈ సైఫాన్కి బిగ్గీటాక్ కూడా రేంజీలు అది కూడా కంపెనీ అతను ఇస్తాడు చాలా పైప్ రెంజీలు పెట్టి టైట్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ప్లాస్టిక్ రేంచీలాగా తయారు చేసి ఇచ్చాడు అదైతే చాలా నీట్గా ఉంది ఇది మీకు ఐడియానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాటర్ బటన్ అనమాట మనం ఈ బటన్ నొక్కితేనే దాంట్లో ఉన్న సైఫాన్ పైకి లేసి వాటర్ అనేది రిలీజ్ కావటం జరిగింది దీంట్లో ఇంత ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్ ఓకే నీట్గా దానికి అదే స్క్రూ ఇయ్యం జరిగింది నీట్గా టైట్ చేసేసాను ఇంకా మనం బాత్రూంలోకి వెళ్ళి నీట్గా బేసిన్ అనేది ఒకసారి మార్కింగ్ చూసుకుందాం ఫ్రెండ్స్ ప్లస్ ట్యాంక్కి ఫిట్టింగ్ అయితే అయిపోయింది మీరు చూశారు కదా దీని ఫిట్టింగ్ చాలా ఈజీ ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చాను ఆ మార్కింగ్ అది చేశాను కొద్దిగా హై పైప్ హైట్ అనిపించింది కట్ చేశాను ఇప్పుడు మనం అది నీట్గా మార్కింగ్ చేసేద్దాం మార్కింగ్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ మేము దాకా ఫ్లోరింగ్ చేసిందే కాబట్టి పచ్చి మీదే ఉంది మనకు మార్కింగ్ బేసిన బిగీటాకి అనేది కావాలి అనేది కలపడం జరిగింది అనేది కొద్దిగా గట్టిగా ఉంటేనే ఫ్రెండ్స్ అది కొద్దిగా బేషన్ అనేది గట్టిగా గట్టిగెట్టు కదలకుండా ఉంటుంది మరీ జావ జావు తెసినా ఒక గుట్టలాగా అన్నమాట వండు అలా అని చెప్పేసి తడి పొడిగా కాకుండా కొద్దిగా ముద్దుగా కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా సెట్ చేశాను ఇప్పుడు నేను ఇది బిగీటా గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్ బేషన్ బిగించాక ఆ వాచ్ రేసి టైట్ చేయటం కుదరదు ఎందుకంటే దానికి కొద్దిగా ప్రెషర్ అప్లై చేయాలి హెవీగా ఉంటుంది ముందుగానే మనం ఒకళ్ళతో తీసుకొని ట్యాంక్ పెట్టేసి కట్ చేసేసుకొని దానికనేది ఎక్కిచ్చేసేసుకుంటే ప్లస్ ట్యాంక్ బిగించడం చాలా ఈజీగా అయిద్ది మనం ఒక ఆ రోజు ఆ రోజే బిగించుకోవచ్చు బేషన్ కదిలిద్దనే ఇబ్బంది అనేది లేదు చూసారు కదా గట్టి టైట్ చేశాను ఓకేగా బేషన్ బిగించేద్దాం ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది మొత్తం కనెక్షన్లో నీయటం జరిగింది కదా బేషన్ అయితే ఓకే మొత్తం ఒక లెవెల్కి అనేది చెక్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్ అటు వంగింది ఇటు వంగింది అనేది లేకుండా నీట్గా ఒక లెవెల్కి చెక్ చేసి పెట్టాలి స్పిరిట్ లెవెల్ మ్యాక్సిమం వాడాలి ఫ్రెండ్స్ స్పిరిట్ లెవెల్ వాడితే మీకు ఒక ఐడియాకి వచ్చింది ఓకే లెవెల్కి అనేది కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను దీన్ని చూసే పని లేదు కొద్దిగా కదలకుండా మనం గొబ్బ మేకలు అనేవి పెడితే కొద్దిగా బేసిన్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ప్లస్ ట్యాంక్కి మార్కింగ్ జరిగింది ఇప్పుడు ప్లస్ ట్యాంక్కి మార్కింగ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దగ్గర చూ దగ్గరగా చూస్తారు మీకు ఆ బాక్స్ లాగా కనపడుతుంది కదా మార్కింగ్ చేసిన కాడ దాని దానంత మార్కింగ్ చేసుకోవాలి ఓకే మార్కింగ్ చేసుకున్నాక ఆ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని ఒక పాయింట్ అనేది రేజ్ చేయాలి ఆ పాయింట్ని రేజ్ చేసాక ఇప్పుడు దానికి ఇచ్చిన క్లిప్పులు చూశారు కదా ఫ్రెండ్స్ ఆ క్లిప్పులు అనేది అలా కాస్తాయి మనం ఆ పాయింట్ రేజ్ చేసిన సెంటర్కి క్లిప్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని డ్రిల్ పెట్టి హోల్ వేసేయటమే హోల్కి ర్యాక్ బోల్ట్స్ మన రాయల్ ప్లెక్స్ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ రాయల్ ప్లెక్స్ వేసి టైట్ రాయల్ ప్లెక్లు వేసి టైట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మొత్తం నీట్గా అయితే రాయల్ ప్లెక్లు కొట్టేసాం ఇప్పుడు మనకి స్క్రూలు ఫిట్ చేయాలి ఓకే స్క్రూలు అయితే కంపెనీ అతను ఇచ్చిండు ఫ్రెండ్స్ అది అయితే కొద్దిగా లాంగే ఉంది అంగులో నా స్క్రూలు ఇచ్చిండు ఓకే రాయల్ ప్లెక్ టైట్గా ఉంది కాబట్టి సెట్ అయిపోద్ది అని చెప్పేసి టైట్ చేయడం జరుగుతుంది ఓకే ఒకటి టైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది ఈ క్లిప్లు అనేవి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ బ్రేక్ అయిపోతే కొద్దిగా దొరకటం రేయరు ఒక్కొక్కటి ఒక్కో దానికి సెట్ అవ్వదు ఒక్కొక్కటి ఒక్కొక్క కొలత ఉంటుంది కాబట్టి మీరు మటుగా ఈ క్లిప్పులు టైట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా టైట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ క్లిప్పులు అయితే టైట్ అయిపోయినాయి సేమ్ యాస్టేజ్గా బేస్ని అయితే ఆ పాయింట్స్కి కూర్చోబెట్టేద్దాం ఓకే మీరు చూస్తున్నారు కదా ఆ క్లిప్పులు అనేది ఆ ఎగ్జాక్ట్గా పొజిషన్లో కూర్చోవాలి ఓకే నీట్గా అది కూర్చోవడం జరిగింది మనకి ఆ వాచ్లను ఎక్కేసి ఆ ప్లస్ ట్యాంక్కి కొన్న క్లిప్పును అయితే టైట్ చేయడం జరుగుతుంది ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ సీట్ కవర్ కూడా టైట్ చేసేద్దాం ఇక పనిలో పని మనసు ఫిట్టింగ్ అంత అయిపోదు కాబట్టి ఓకే సీట్ కవర్స్ కూడా సేమ్ యాస్టీస్గా సిరా కంపెనీ దా సేమ్ మోడల్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది ఓకే క్లిప్పులు అనేది మనకి ఇవ్వటం జరిగింది ఈ క్లిప్లు నీట్గా టైట్ చేద్దాం మరీ హెవీగా టైట్ చేయద్దు ఫ్రెండ్స్ కొద్దిగా చూసి నిదానంగా సమానంగా పెట్టుకోండి మీకు ఫేసింగ్ అనేది కరెక్ట్గా ఉండటం చూసుకోండి సమానంగా లేకపోతే శరీరం నలిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ లెట్రిన్ కనుక ట్యాంక్ మీద కూర్చుంటే ఓకే బోల్ట్ అది టైట్ చేసేసాం ఫ్రెండ్స్ మొత్తం నీట్గా ఇదే అలాగే రెండో పక్క కూడా బోల్ట్ అని టైట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ బేషన్ సెట్టింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనకి టూ ఇన్ వన్ ట్యాప్ వస్తుంది ఈ టూ ఇన్ వన్ ట్యాప్ అనేది మనకి రెండు విధాలకు ఉపయోగపడుద్ది ప్లస్ ట్యాంక్లో నీరు రానప్పుడు బకెట్ పెట్టుకుని వాటరు స్టోర్ చేసుకోవటానికి అదేవిధంగా మనకి ఎల్తఫా సెట్ గన్ను కూడా ఉపయోగపడుద్ది టూ ఇన్ వన్ ట్యాప్ టెప్ లాంటి అనేది మరీ హెవీ కాకుండా లైట్గా వేసి టైట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ టూ ఇన్ వన్ ట్యాప్ సెట్టింగ్ అంతా అయిపోయింది అదేవిధంగా హ్యాంగిల్ కాక్ కూడా టైట్ చేసేద్దాం హ్యాంగిల్ కాక్ కూడా మొత్తం ప్రయాగే తెప్పించారు ఫ్రెండ్స్ ప్రయాగు బాగానే ఉంది ఫ్రెండ్స్ లీక్ అవుతున్నాయి కాకపోతే అక్కడక్కడ ఓకే హ్యాంగిల్ కాకుండా టైట్ చేసేద్దాం టెప్లాంటి టెప్ అనేది లైట్గా టైట్ చేసుకోండి మరి హెవీ కాకుండా ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ హ్యాంగిల్ కాకుండా టైట్ అయిపోయింది మనం వాటర్ టెక్ నైలాన్ కనెక్షన్ తీసుకురావడం జరిగింది వాటర్ టెక్ నైలాన్ కనెక్షన్ కూడా ఇచ్చేద్దాం ఓకే ప్లస్ ట్యాంక్ ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది సార్ నైలాన్ కనెక్షన్తో అలాగే హెల్త్ సెట్ గన్ను పెట్టేద్దాం ఫ్రెండ్స్ అల్ఫా సెట్ గన్ను వచ్చేసి దీని కాస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు ఇది కూడా ప్రయాగ్లోనే తెప్పించాం వన్ మీటర్ ట్యూబు గన్ను రెండు వస్తాయి అండ్ క్లిప్తో పాటు ఓకే ఫ్రెండ్స్ ఇది దీనికి సెట్టింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు డ్రిల్ వేసి మనం క్లిప్ అనేది టైట్ చేయడం జరుగుతుంది ఈ డ్రిల్కి నీట్గా డ్రిల్ పెట్టి హోల్ వేసి వేసుకుందాం ఫ్రెండ్స్ హోల్స్ వేసుకొని చివరి పుల్లలు అనేది కొద్దిగా మొదటి పొలల్ని నాలుగు పొలలు ఇచ్చేసి దాంట్లో పెట్టేది ఎందుకంటే రాయల్ ఫ్లెక్స్ అనేది మా దగ్గర అవైలబుల్ లేదు అందుకని చెప్పేసి చీపురు పొల్లలు పెట్టి టైట్గా కొట్టడం జరుగుతుంది నీట్గా స్క్రూలు అనేది కొద్దిగా లాంగ్ స్క్రూలు తీసుకొని వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా అతను ఇచ్చిన స్క్రూలు కూడా ఉన్నాయి అది సెట్ అయితే అలా సెట్ చేసుకోవచ్చు అది చాయిస్ ఎవరు మనం ఏదంటే అది టైట్ చేసుకోవచ్చు మేము కొద్దిగా లాంగ్ స్క్రూలు తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి కొద్దిగా బార్ అనేది ఎక్కువ కనపడుతున్నాయి మామూలుగా అయితే షార్ట్ అయితే టైట్ చేయవచ్చు కానీ కొన్నాళ్ళకి ఊడిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పేసి లాంగ్ స్క్రూలు తెప్పేయటం జరిగింది సేమ్ యాస్ చే కింద కూడా స్క్రూలు అది బిగిచ్చేసేద్దాం హెల్త్ ఫా సెట్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం సెట్టింగ్ అంతా ఓకే అయిపోయింది ఇప్పుడు అనేది వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనం ఫ్లోరింగ్ అనేది రఫ్గా చేసాం ఫ్రెండ్స్ ఈ మా ఓనర్ గారు అన్న టైల్స్ అది వేయలేను అయ్యా కొద్దిగా ఎలా సెట్ చేస్తావో నీట్గా సెట్ చేసేటట్టు చూడంటే రెడ్ యాక్సైడ్ ఒక అర కేజీ తెప్పించి నీట్గా వండ్లో కలిపి ఆ ఫ్లోరింగ్ అనేది అప్లై చేయటం జరిగింది ఫ్రెండ్స్ కానీ చూస్తాకి చాలా నీట్గా అనిపించింది అది ఒక బార్డర్ లాగా అనిపించింది కానీ ఫినిషింగ్ అది చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే మీకు అర్థమైంది ఎలా ఉందో ఏంటో చాలా సూపర్గా వచ్చింది ఇక లోనికి వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి పీవీసీ పైప్ అనేది ఉంది దాన్ని సిపివీసీగా అడాప్ట్ చేస్తున్నాం మనకి దానికి కావాల్సింది సిపివిసి ఎఫ్టీఏ పీవీసీ ఎంటీఏ తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని పాయింట్ అనేది కొద్దిగా గోడకి ఎడగరావడం వల్ల రెండు ఫార్టీ ఫైవ్ డిగ్రీలు బెండ్ సెట్ చేయడం జరుగుతుంది రెండు ఫార్టీ ఫైవ్ డిగ్రీలు బెండ్ వేయటం వల్ల గోడకు అనేది అడాప్ట్ అవుతుంది పైప్లైన్ అనేది అనేది ఒక క్లాంప్ కొట్టుకోవడానికి కానీ గోడెంపు ఉంటే కొద్దిగా సేఫ్టీ కానీ కూడా ఉంటుంది అందుకని చెప్పేసి ఫార్టీ ఫైవ్ డిగ్రీలు బెండ్ వేసి అంపటికి జరపడం జరిగింది ఫ్రెండ్స్ లైట్గా ఎల్బో అనేది సెట్ చేసేద్దాం ఓకే సిపివిసి కనెక్షన్ అయితే మొత్తం వాటర్ ఇన్లెట్ అవుట్లెట్ అనేది మొత్తం వేయటం జరిగింది ఇప్పుడు మనం కనెక్షన్ ఇచ్చేసాక బాత్రూంలో వాటర్ అనేది ఎలా వెళ్తుందో పేపర్ సహాయంతో తెలుసుకుందాం న్యూస్ పేపర్ సహాయంతో కనెక్షన్ అయిపోయింది నీట్గా అది ఒక ల్యాంప్ కూడా ఒక సెట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా కదలకుండా ఉంటుంది చాలా నీట్గా ఓకే ఈ న్యూస్ పేపర్ సహాయంతో వాటర్ అనేది ఎలా వెళ్తుంది మలం అనేది ఎలా వెళ్ళలేదు అనేది ఒక అవగాహన కోసం చూసుకోవచ్చు పేపర్లన్నీ ముందుగా మొక్కలు మొక్కలు చేసి దాంట్లో వేసేయాలి వేసేసి మనం ఒకసారి ఫ్లష్ కొట్టేద్దాం ఫ్రెండ్స్ ఆ ఫ్లష్కి అనేది ఆ వాటర్ పై వాటర్ ఫోర్స్కి ఆ పేపర్ అనేది కొట్టుకుపోతే మలవనేది కూడా వెళ్ళిపోద్ది ఇది ఒకలాగా చెక్ చేసుకోవచ్చు మీరు చూసినట్లయితే కనెక్షన్ అంతా నీట్గా అయిపోయింది ఆ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది మొత్తం క్లీన్ చేయటం జరిగింది బాత్రూమ్ అయితే చాలా నీట్గా అనుకున్న రీతిలో వచ్చింది ఫ్రెండ్స్ మీరు ముందుగా చూసినట్లయితే ఇండియన్ బేషన్ని మేము హెస్టన్ టాయిలెట్గా సెట్ చేసాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాటర్ అనే ఫోర్స్ బాగానే వస్తుంది ఫ్రెండ్స్ టూ ఇన్ వన్ ట్యాప్ వాటర్ ఫోర్స్ బాగానే ఉంది అలాగే గన్ను కూడా చెక్ చేద్దాం వాటర్ ఫోర్స్ అనేది ఎలా వస్తుందో ఓకే దీని వాటర్ ఫోర్స్ కూడా సరిపోయింది ఫ్రెండ్ ఒకసారి ప్లస్ ట్యాంక్ అనేది నొక్కు చూద్దాం వాటర్ అనేది ఎలా వస్తున్నాయో ఓకే బటన్స్ అవి నొక్కడం జరిగింది వాటర్ ఫోర్స్ కూడా బాగానే వస్తుంది అనేది కూడా ఇందా మనం చెక్ చేసాం కదా క్లియర్గా వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో నా వీడియో లైక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బాయ్